అందరికి నమస్కారం. మరి ప్రసాద్ చిగులశెట్టి, పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని గారు, రాష్ట్ర మంత్రి, మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పటిలాగానే ఏ విధంగా ఆధారాలు లేని అబద్ధాలు, అభూత కల్పనలు, అబద్ధమనే అశుద్ధాన్ని నెమరేసుకుంటూ నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. మా సోదరులు లింక్ పంపించారు, దాని గురించి మాట్లాడతాను. నమస్కారం సార్, పేరు నాని గారు, బాగున్నారండి? మాది బందర్ దగ్గరేనండి, అత్తపుట్టిల్లు, మేనమామ తెలియదు అంటారు, అంటే సామెతను చూడండి, ఆ సామెత మీకు గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలు తెలియదేనో కానీ మాకంతా తెలుసు, కానీ మీ గురించి అండి, మీరేంటో. పదే పదే మీరు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని పవన్ నాయుడు అంటున్నారు. కడుపుకి అన్నం తినేవాడెవ్వడు కూడా, ఇంగితం సంస్కారం ఉన్నవాడెవ్వడు కూడా, ఒక మగ పుట్టుక పుట్టి రాజకీయం చేయలేని చేసేవాడెవ్వడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రులకి కొణిదల వెంకటరావు గారు కావచ్చు, అంజనమ్మ గారు కావచ్చు, కులపిచ్చి లేకపోవడం వల్ల ఆ ముగ్గురు అన్నదమ్ములకి, ముగ్గురు బిడ్డలకి నాయుడు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకో తోక కానీ పెట్టలేదు. వాళ్ళు కులపిచ్చి లేదు కాబట్టి సింపుల్గా పేర్లు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్. మీకు పవన్ కళ్యాణ్ గారిని పిలవాలనుకుంటే పవన్ని పిలవండి, పవన్ కళ్యాణ్ అని పిలవండి, లేదా కళ్యాణ్ అని పిలుచుకోండి, మీ ఇష్టం. ఆ పేరుని ఎలా షార్ట్ కట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. ఆ రెండు పదాలని దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు, ఎందుకంటే పూర్తి పేరు సాధారణ పాలకు ఏదో షార్ట్ కట్, మీరు వెంకటరామయ్య అనరు కదా మిమ్మల్ని నాని అంటారు, అది కామన్గా జరిగేది. ఏదో మీకంటూ ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుని పిలవండి, ఈ పేరు నాని వస్తే పవన్ కళ్యాణ్ని కళ్యాణ్ అంటాడు అని మేము ఫిక్స్ అయిపోతాం. ఆయన పేరులో లేని నాయుడిని తీసుకొచ్చి మేము మాట్లాడుతున్నారంటే ఎందుకండి? నేను బందరు ఉండే, నేను బందరు దగ్గర ఉండే. మీ తండ్రి గారు నాయుడు, మీరు మర్చిపోయారేమో, ఈ మధ్య రెడ్డి కన్వర్ట్ అయిపోయారు కదా, మీరు మర్చిపోయారేమో, మీ గుర్తు చేస్తున్నాం. మీ తండ్రి గారు పేరుని కృష్ణమూర్తి గారు, విన్నకోట స్వస్థలం, నాకు గుర్తున్నంత వరకు మా తాతగారు, అమ్మ తరపు తాతగారు అనేవాడు అనమాట. ఆ పేరునోడు నేను చిన్నప్పుడు కలిసి తిరిగానరా, అది చాలా దమ్మున్నాడు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పాడు మా తాత అప్పట్లో మీ తండ్రి గారి గురించి. అలాగే మీ తండ్రి గారు వెంకటరామయ్య గారు మచిలీపట్నం కృష్ణా జిల్లా రాజకీయాల్లో, కృష్ణా జిల్లా పెడన కూడా, అప్పుడు పెడన కూడా కలిసి ఉండేది, కృష్ణా జిల్లా పెడన, రెండు పట్టణాల రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక ముద్ర అంటుంది, స్టాంప్ ఉందన్నమాట ఆయనకంటూ. ఎస్, ఒక ఒక దమ్ముగా రాజకీయం చేస్తాడు, ఒక మగతనం ఉంది మనిషి దగ్గర, అబద్ధాలు చెప్పడం, నిజాయితీగా ఉంటాడు, సీట్ల కోసమో పదవుల కోసమో వాడికి వీడికి పక్కలేయుడు, మసాజులు చేయడు, వాడిని తిట్టడు, వీడిని తిట్టడు, దమ్ముగా ఉంటాడని చెప్పేసి ప్రజల్లో ఉంది ఈరోజు కూడా. ఆయన లేకపోతే మీరెక్కడున్నారు? ఇది మన బోర్డు, మన లక్ష్మీ ట్యాక్స్ సెంటర్ దగ్గర సైకిల్ ప్యాచ్ వేసుకుంటే పనికిరారు మీరు. మీకున్న నాలెడ్జ్కి, మీకున్న దీనికి లక్ష్మీ ట్యాకిస్ ఉంది కదా మన బంధంలో, లక్ష్మీ ట్యాకిస్ సెంటర్ దగ్గర నాలుగు జంక్షన్లో మీరు సైకిల్ షాపింగ్ ప్యాచ్ వేసుకుంటే అక్కడ పనికిరారు మీకున్న దానికి. ఆ తండ్రి గారు ఆయన సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల, ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్ప పేరు వల్ల, ఆయన వల్ల మీకు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. ఓసారి ఓడిపోయారు, ఓసారి గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, కారణాలైనా కావచ్చు, గెలిపోవడం సహజం రాజకీయంలో, అత్యంత సహజం గెలిపోవడంలో, అత్యంత సహజం. ఇప్పుడు రెండు సార్లు ఓడిపోయాం మీరు, పక్కన పెడతాం, ఓటం పక్కన పెడతాం. మరి అటువంటి తండ్రికి పుట్టడం వల్ల ఈరోజు రాజకీయాల్లో, ఆ రోజు మీకు సీట్ వచ్చింది, తర్వాత ఈరోజు రాజకీయాల్లో మీరు సర్వే అవుతున్నారు తండ్రికి పుట్టడం వల్ల. మరి అటువంటి పులి కడుపున పుట్టిన మీరు ఈరోజు నాడు పిల్లిలాగా మియా 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 అంటున్నారు. అదేంటయ్యా అంటే నుంచి రాజకీయం మాట్లాడు, దా మాట్లాడుకుందాం, మాట్లాడు రాజకీయం మాట్లాడు. ఎంతసేపు అవిపోయిన రికార్డు లాగా పవన్ నాయుడు అంటావు, పెళ్ళిళ్ళు అంటావు, ప్యాకేజీలు అంటావు, ఇంకో చంద్రబాబు నాయుడు అంటావు. ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేసి చెప్పాడు మళ్ళీ బీహార్ నుంచి,
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నారు కదా, స్థానిక సంస్థలు వస్తున్నాయి, మీ వైసీపీ నాయకులు ఎలాగో, ఇది మగవాళ్ళుగా పుట్టి కూడా మీ మీసాలు మగతనం లేదు మీ దగ్గర, గాజులు తొడుక్కునే బ్యాచ్ మీదంతా, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు లింక్ పెట్టమని చెప్పి ప్రశాంత్ కిషోర్ అని ఫోన్ చేసి చెప్పాడు మీకేమన్నా చెప్పండి. నేను వైసీపీ నాయకులు ఎందుకు తిడుతున్నాను అంటే, పదే పదే చంద్రబాబు నాయుడు ప్రస్తావన తెస్తున్నందుకు, మేము ఒక ఇండిపెండెంట్ పార్టీగా 2014లో మద్దతు ఇచ్చాం, ఆ తర్వాత మద్దతు ఉపసంహరించుకున్నాం 2018 మార్చి 14 నాడు మా పార్టీ ఆవిర్భావ సభలో గుంటూరు వేదికగా పవన్ కళ్యాణ్గా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నాకు ఏదైనా సంబంధం లేదు, ఇక నుండి నేను ఒక్కటిగా ఒంటరిగా పోరాటం చేస్తా, గెలిపోయినా ఓటమేనని చెప్పేసి, ఆ విధంగానే మాకన్నా చిన్న పార్టీలైనా కమ్యూనిస్టులు బీఎస్పీలు మేము కలుపుకుని పొత్తు పెట్టుకునే 2019 ఎన్నికలకు వెళ్ళాం, ఆ తర్వాత బీజేపీతో కలిసి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తున్నాం, దమ్ముగా రాజకీయం చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ దమ్ముగా రాజకీయం చేస్తున్నాం, మీలాగా ఆడికి అంటగట్టి ఈడికి అంటగట్టి ఈడి తిప్పి ఆడి తిప్పి మేమైతే రాజకీయం చేయట్లేదు. పేరునేని గారు గుర్తుపెట్టుకోండి, దమ్ముగా ఈరోజు మీసం మిలే చెప్పగల నేను దమ్ముగా రాజకీయం చేస్తున్నాం, మేము దమ్ముగా రాజకీయం చేస్తున్నాం, మీలాగా కాదు, మీలాగా కాదు. ఏం తమాషాలుగా ఉందా మాట్లాడితే, ఎవరికప్పటి తమాషాగా ఉందా? అక్కడ అసలు ఒక సాటి కులస్తుడికి ఇంకోటి ఒక సాటి నీ సాటి కులస్తుడిని అంత హేళనగా అవమానకరంగా, ఎందుకంటే ప్రతి ఒక్క కులాభిమానం ఉంటుంది. ఇప్పుడు వేరే కులం అయితే హేళనగా మాట్లాడవచ్చు, సహజం అది. ఒక సాటి కులస్తుడికి నువ్వు అంత హేళనగా అంత ఎటకారంగా అంత అవమానకరంగా పేరులు లేని నాయుణ్ణి ఎలా తగిలించగలుగుతున్నావు? సాటి కులస్తుడే కాదు, పక్క కులస్తుడికి రాదు, మనసు రాదు. ఎందుకంటే రాజకీయ రాజకీయాలే చేద్దాం, ఆగపడం ఉంటుంది, విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ ఉంటుంది, సహజం అది. అంటే ఒక సాటి కులస్తుడు నువ్వు ఈ రోజు నాడు అత్యంత అవమానకరంగా మాట్లాడుతున్నావు, హేళనగా మాట్లాడుతున్నావు అంటే, చెప్పే కదా పులి కడుపున పిల్లి పుట్టింది, మియా మియా మియాం పులి పిల్లి పుట్టింది. నువ్వు నెయ్యి కాదు, పేరుకోని నెయ్యివి, పేరు నాని పేరుకోని నెయ్యివి నువ్వు, పూజకి పనికిరావు, పూజకి పనికిరావు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా వాడుకుంటున్నారు, ఒక వ్యాంపులాగా వాడుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చింది నువ్వు చదువుతూ ఉంటావు, అక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చింది నువ్వు చదువుతూ ఉంటావు, అందులో ఏముందో కూడా నీకు తెలియదు. ఎందుకంటే నీ రాజకీయాల్లో నీకున్న నాలెడ్జ్, నీకున్న రాజకీయ అవగాహన, నీకు ఎంత 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 సబ్జెక్ట్ ఉందో మాకు తెలుసు, బంధువవాసులుగా చుట్టుపక్కల ప్రాంతంలో మాకు తెలుసు నీకు ఎంత నాలెడ్జ్ ఉందో. చెప్పా కదా అమ్మ పుట్టిల్లు మేనమావ తెలియదా, మాకు తెలుసు. అంటే వైసీపీ పార్టీ నుండి వచ్చే స్క్రిప్ట్ నువ్వు కనీసం అందులో ఏముందో కూడా చూడకుండా చదువుతున్నావు, అంటే ఇంగితంకు సంస్కారం కూడా లేకుండా ఈ రోజున నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావు అనమాట. మియాం మియాం పిల్లి, మీ తండ్రి గారికి హ్యాట్స్ ఆఫ్, ఆయన మచిలీపట్నంలో చెరగిన ముద్ద ఉంది కృష్ణమూర్తి అంటే, ఈ రోజు నాడు మీకేముంది మచిలీపట్నంలో రోడ్డు పక్కన చంపించుకుని కూర్చునే ఆడ మనిషి కూడా మీ ముందు చూసి లేకదు, అది మీ స్థాయి ఈరోజు మచిలీపట్నంలో. మీకు చేతనైతే, మీ దగ్గర దమ్ముంటే చావుంటే మచిలీపట్నం అభివృద్ధి చేయి. ఇప్పుడు ఈ 3వ ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు పూర్తయిపోయింది కాంగ్రెస్ అధికార పార్టీలో, అభివృద్ధి చేయి మచిలీపట్నంకి, మచిలీపట్నంకి పోర్టు తీసుకురా, మచిలీపట్నం మొత్తం లక్ష్మీ ట్యాక్సీ దగ్గర మొదలవుతుంది సముద్రం, మనకి కొనే సెంటర్ దాకా మొత్తం మొత్తం అంత డ్రైనేజ్ వ్యవస్థ మార్చు, బస్టాండ్ మొత్తం గోతులు ఉండదు మార్చు, దోమలు కంపు, అలాగే కృష్ణా జిల్లా ముఖ్యపట్నం మచిలీపట్నం నుంచి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు, మొత్తం విజయాలు వెళ్ళిపోతున్నాయి, వెనక్కి తీసుకురా, అక్కడ చూపించవయ్యా, అక్కడ చూపించు. ఏ పవన్ కళ్యాణ్ గారి మీద ఈశ్వరుడు నోవిచ్చాడు కానీ, ఈశ్వరుడు మీకు ఈశ్వరుడు నోవిచ్చాడు, వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు, సరిపోయింది అంత సంబరం. నీ ఏం చూపించాలనుకుంటున్నావో, నీ ప్రతాపం ఏంటో, ఏం చేయాలనుకుంటున్నావో మచిలీపట్నంలో చేసి, అవును మా నాన్న పేరుని కృష్ణమూర్తి ఇది, నేను ఇదని చెప్పేసి మచిలీపట్నం కోనేరు సెంటర్లో మగోడిలాగా మీసం తిప్పి కొనగొట్టు పేరుని నాని అప్పుడు ఒప్పుకుంటాం. ఈ సత్తా దమ్ముదేవ్యము ఎందుకయ్యా, పాచిపోయిన అబద్ధాలు వేసుకుని దిక్కుమాలిన మాట్లాడేసుకుని హేళనగా పవన్ కళ్యాణ్ గారిని సాటి కులస్తున్నావు మానిస్తావు, చెప్తున్నా కదా తొడగొట్టు, మీసం తిప్పి తొడగొట్టు మచిలీపట్నం కోనసేంటర్ బస్ స్టాండ్ లో చూపించుకో, చూపి అధికార పార్టీలలో నీకే ఎంత ఎంత నీ దగ్గర పలుకుబడి ఉందో, నీ మాట ఎంత చెల్లుబాటు అవుతుందో మొత్తం చే చూపించి మచిలీపట్నం కోనసేంటర్ తొడగొట్టు. శభాష్ ఒప్పుకుంటా నేను కూడా, పేరుని కృష్ణమూర్తి కడుపున పులి పుట్టిందని చెప్పి నేను కూడా ప్రకటిస్తాను, నేను ఒప్పుకుంటాను, దమ్ముగా ఒప్పుకుంటా, ఎందుకంటే దమ్ముని దమ్ముగా ఒప్పుకోవాలి. అంతేగాని ఈ పేరుకోని మాటలో, ఇది కర్పూరం మాటలో, సంపూర్ణం మాటలో ఎందుకులేండి, ఇంకా మళ్ళీ ఏమనంటే ఏమంటారు, ఇళ్ళ మీద పడిపోతారు, ఇళ్ళ మీద పడిపోతారు, పడిపోతారు ఇళ్ళ మీద, అదేంటి అంటే అధికారంలో ఉందన్నమాట,
అధికార పార్టీ. మరి మాదినేతనే ఇష్టరాజ్యంగా అంటుంటారు. ఇష్టరాజ్యంగా అంటే మాదినేతనే అసలు ఏం మా ఏ ఒక ఇంగితం సంస్కారం ఉండదు. ఇష్టరాజ్యంగా మాదినేతన అంటారు. మేము కౌంటర్ ఇస్తే మామే పడిపోతుంటారు, అంతే కదా పడిపోతుంటారు. ఇది కాదు, మీ ప్రతాపం ఇక్కడికా చూపించాల్సింది, డెవలప్మెంట్ చూపించుకోండి. రాజకీయ విమర్శలు, విధానపరమైన రాజకీయ విమర్శలు ఎత్తి మీ ప్రతాపం చూపించుకోండి. అబద్ధాలది ఏముంది, బూతులది ఏముంది, హేళంది ఏముంది, వేటకారంది ఏముంది, ఎన్నేం చేసుకోవచ్చు. దానికి రాజకీయ నాయకుడే కానక్కర్లేదు, దానికి రాజకీయ నాయకుడే కానక్కర్లేదు. బందర్ బస్ స్టాండ్లో పక్క బాత్రూమ్ టాయిలెట్ పక్కన కూర్చునే కూర్చునే బిచ్చగాడు కూడా చేయొచ్చు. ఇటువంటి మాటలు ఏముంది చెప్పండి, వాడు కూడా చేయొచ్చు. దానికి మంత్రి కావాలా, మంత్రి కావక్కర్లేదు, ఎమ్మెల్యే కావక్కర్లేదు. అందులో టైగర్ మచిలీపట్నం టైగర్ పేరుని కృష్ణమూర్తి గారు కడుపును కూడా పుట్టక్కర్లేదు ఈ రాజకీయం చేయడానికి, ఆరోపణలు చేయడానికి. అదే నానీగారు, ఇక ఉంటానండి, ఇక ఉంటాను సార్, ఉంటానండి. చూపించుకోండి మచిలీపట్నంలో, చూపించుకోండి అండి. నిజంగా అభివృద్ధి చేస్తే మచిలీపట్నాన్ని నేనే లైవ్ పెట్టి మెచ్చుకుంటాను మిమ్మల్ని. ఎప్పుడండి, ఎప్పుడు చిన్నప్పుడండి, చిన్నప్పటి నుంచి అండి. ఇప్పుడేంటండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎగేసుకు వెళ్ళాలి, ఎగేసుకు వెళ్ళాలి. సైకిల్ కూడా సైకిల్ కూడా పదిహేడు ఏ గోతులో పడతా తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు. వర్షం పడితే ప్యాంట్లు ఎగట్టి వెళ్ళాలి పైకి. నోబుల్ కాలేజీకి వెళ్తాక వర్షాకాలంలో నానా సంకలం నాకేమండి, నేను నోబుల్ కాలేజీకి వెళ్తాక చెప్పులు లేకపోతే ఎక్కడ పడిపోతుంది తెలియదు, ఎక్కడ బోతలు వేస్తాను తెలియదు. అది పరిస్థితి బాగుంది. ఇప్పటికి అలాగే ఉందండి, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఎలా ఉందా నోబుల్ కాలేజీ, హిందూ కాలేజీ, గవర్నమెంట్ సహాయాలని ఎలా ఉంటా, అలాగే ఉంటా. బస్ స్టాండ్ పరిస్థితి ఏంటి, అలాగే ఉంటా. ఎందుకులే నవ్వు వస్తుంది, మీరు మీరు మీ రాజకీయ నాయకులు మీ పరిపాలన చూస్తే నవ్వు వస్తుంది. అదేంటంటే మీ తండ్రి గారు మంత్రి, అటు నడకుదిరి నరసింహరావు గారు మంత్రి, ఆయన అల్లుడో మేనల్లుడో వరుసగవుతాడు. ఆయన ఆయన మంత్రి చేశారు, కొల్లు గోవింద గారు మంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు మీరు మంత్రి చేస్తున్నారు. మా మచిలీపట్నానికి మంత్రులు వస్తానే ఉంటారయ్యా బాబు, మంత్రి పదవులు వస్తానే ఉంటారు. ఎందుకు మంచం నిండా మొగుడు ఉన్నాడు కానీ, ఎందుకు మంచం నిండా మొగుడు ఉన్నాడు కానీ ఉపయోగం లేదన్నట్టుగా మంత్రులు వస్తానే ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మా మచిలీపట్నంకి అనా పైసా ఉపయోగం లేదు మీలాంటి వాళ్ళ వల్ల, అలాగే మీకున్న మంత్రి పదవుల వల్ల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.